నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించిన ఆర్డీఓ జి నర్సింపులు. ఆర్టీసీ డిఎంపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల రిలే నిరాహార దీక్షలు. ఏడవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి జి నరసింహులు ఆధ్వర్యంలో శివాజీ చౌక్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. 1950 జనవరి 25 తేదీ నుండి భారత ఎన్నికల కమిషన్ ఆవిర్భవించింది. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 25 తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే తెనాలిలో ఆర్డీఓ ఆధ్వర్యంలో ఓటర్ల దినోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీని భారీ ఎత్తున పట్టణ పురవీధుల్లో జరిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహులు మాట్లాడుతూ వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు, వివిధ ప్రభుత్వ శాఖల నుండి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికోద్యోగులు, ఎన్సీసీ క్యాడెట్స్ తో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావాలని, నమోదైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశంగా చెప్పారు ఆర్డీఓ. ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖున దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈరోజు శివాజీ చౌక్ నుంచి ఇక్కడి వరకు ఆఫీసర్స్ క్లబ్ వరకు కాలేజీ స్టూడెంట్స్, అట్లాగే స్కూల్ స్టూడెంట్స్, వివిధ ప్రభుత్వ ఉద్యోగస్తులు, అట్లాగే మాజీ సైనికోద్యోగులు, ఎన్సీసీ క్యాడెట్స్ వీళ్ళందరితోనూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు ఓటర్గా నమోదు చేసుకోవాలి, అట్లాగే ఓటర్ గుర్తింపు కార్డు పొందాలి. ఓటర్గా నమోదైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎన్నికల సమయంలో ఖచ్చితంగా సక్రమమైనటువంటి పద్ధతుల్లో ఓటు సద్వినియోగం చేసుకోవాలా, ఓటింగ్కి కంపల్సరీ అటెండ్ కావాలనేటువంటి అంశాలతో ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పి రమణమూర్తి, మున్సిపల్ కమిషనర్ శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ సారథి, తహసీల్దార్ సుబ్బారెడ్డి, ఎలక్ట్రికల్ డిఈ మురళీకృష్ణ యాదవ్, మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు బాబురావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ శేషగిరావు ఎస్సీ ఎస్టీ కార్మికులపై వివక్షత చూపుతూ వారిని ఇబ్బందులు పెడుతున్నారని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి డిఎంపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. డిఎం వైఖరిని నిరసిస్తూ డిపో ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కార్మికులపై అక్రమంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిలింగ్ పేరిట కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని, అక్రమ ఛార్జిషీట్లు, అక్రమ పనిష్మెంట్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో సుధాకర్, ఎన్ఎం రావు, ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. వీరికి యూనియన్ కార్యదర్శి జయరాజు, రీజనల్ జాయింట్ సెక్రటరీ జి రమేష్, నాయకులు కె సుబ్బారావు, పి అనిల్ చంద్ర, విజయరావు, సుధాకర్ తదితరులు సంఘీభావం తెలియజేశారు. మేనేజ్మెంట్ మొండి వైఖరికి నిరసనగా వాళ్ళు దళితులపై సాగిస్తున్నటువంటి అక్రమ కేసులు, అక్రమ పనిష్మెంట్లకు నిరసనగా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇవాళ 2వ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఇప్పటి వరకే మేనేజ్మెంట్ వైపు నుంచి ఎటువంటి స్పందన కనిపించనందున మేనేజ్మెంటు సహృదయంతో వాళ్ళు దిగివచ్చి మా సమస్యలు పరిష్కరించే వరకు ఈ దీక్ష కొనసాగుతూ ఉంటుంది. ప్రత్యేక హోదాను ప్రతిపక్షాలు జల్లికట్టు ఉద్యమంతో పోల్చడం విచారకరమని జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సౌపాటి కిరణ్ పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌపాటి మాట్లాడుతూ ఈ నెల 27-28 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ సదస్సును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు యువతను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఉన్న అనేక రాష్ట్రాల్లో 15 సంవత్సరాల క్రితం నుంచి రాయితీలు పొందుతూ ఉన్నా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా లేదా అంటూ ప్రశ్నించారు. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎందుకని ప్రత్యేక హోదా ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు సౌపాటి. ఈ కార్యక్రమంలో నాగభైరవ రత్నబాబు, కోలూరు శ్రీధర్, జొన్నకుట్ నీలాంబరం, ఎం విజయ్, దొప్పరపూడి శ్యామ్, శ్రీను, కుదురవల్లి శ్రీను, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు తమిళనాడులో
సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న జల్లికట్టు పోటీని ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా మీద మాట్లాడతాం. భావ్యంగా లేదు, ట్రెడిషన్ వేరు, ప్రత్యేక హోదా వేరు. ఒక రాష్ట్రానికి సంబంధించిన పండగ అది జల్లికట్టు అనేది. తెలుగు రాష్ట్రంలో మరి సంక్రాంతి పండగకి కోడి పందాలు వేస్తారు, అది ట్రెడిషను. దాన్ని తీసుకొచ్చి ప్రత్యేక హోదాలతో పోల్చి ఒక నాయకుడు కొవ్వొత్తులు ర్యాలి అంటాడు, ఇంకొక నాయకుడు ఆమె విశాఖపట్నంలో ధర్నా అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కె శకుంతలను ఘనంగా సత్కరించారు. మహిళగా పట్టణాన్ని అభివృద్ధి చేయడమే కాక రాష్ట్ర స్థాయిలో మున్సిపాలిటీ నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఆదర్శ మహిళగా కమిషనర్ ను సత్కరించడం సంతోషంగా ఉందని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జీవన్లత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి, పరచూరు రమ్య, వసంత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తెనాలి మున్సిపల్ కార్పొరేషన్ 18 అంశాల్లో, అది కూడా ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో జాన్యువరి నుంచి డిసెంబర్ వరకు తీసుకున్న క్యూములేటివ్ లెక్కల్లో ఫస్ట్ వచ్చిందనే వార్త చూసి మేము ఆ తెనాలి మున్సిపల్ కమిషనరు ఒక ఫీమేల్ కాబట్టి రెయిన్బో ట్రస్ట్ నుంచి మేమందరం కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ వర్క్ చేస్తాము, లేడీస్ని సపోర్ట్ చేస్తాం కాబట్టి ఆ ఆనందాన్ని మేడంతో పంచుకోవడానికి ఆవిడకి అభినందనలు తెలుపుదేయడానికి రెయిన్బో ట్రస్ట్ నుంచి వాళ్ళు వచ్చాము. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్ ప్లేస్లో వచ్చిందనేది ఆనందకరమైన విషయమే. దానికి లీడర్ ఒక లేడీగా ఉండటం అనేది ఇక్కడ మాకు ఇంపార్టెంట్, మాకు ఇష్టమైన అంశము. ఇప్పుడు చిన్న విరామం.